సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు వస్తే చాలు వీటి చుట్టూనే అంతా చర్చ సాగుతుంది అందులోనూ కొన్ని విశ్వసనీయత కలిగినటువంటి సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ మీద చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు వాటిని విశ్వసిస్తూ ఉంటారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్కి ఏమాత్రం విశ్వసనీయత కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది తాజాగా హర్యానా కశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినటువంటి సంస్థల తీరు అందుకు సంకేతం హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సంస్థలన్నీ ఈసారి కాంగ్రెస్తే అధికారం అని తేల్చాయి ఒక్క సంస్థ కూడా బీజేపీ నలభై అంకెలను చేరుకుంటుందన్న నెంబర్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు చూస్తే భిన్నమైనటువంటి పరిస్థితి ఏకంగా బీజేపీ తన మ్యాజిక్ ఫిగర్ను దాటేసి స్పష్టమైన మెజార్టీ సాధిస్తే కాంగ్రెస్ కేవలం మూడు పదులకే పరిమితమైపోయింది దీంతో ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం ఎవరికి అంతు పట్టినటువంటి తీరుగా కనిపిస్తుంది అదే సమయంలో కశ్మీర్లో కూడా ఖచ్చితంగా హంగ్ వస్తుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి కానీ అక్కడ కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చింది నలభై ఐదు మ్యాజిక్ మార్క్ అయితే దాదాపుగా అదే నెంబర్ని చేరిపోయినటువంటి స్థాయిలో ఇండియా కూటమి ఉంది నలభై తొమ్మిది స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుని కశ్మీర్లో అధికారాన్ని చేజిక్కించుకుంది ఇలా రెండు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాదు అంతకుముందు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఇదే రీతిలో ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ బోల్తా పడ్డాయి అప్పట్లో కూడా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వరుసగా రెండోసారి విజయం సాధిస్తుందని సర్వే సంస్థలన్నీ వెల్లడించాయి కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి జనరల్ ఎన్నికల్లో కూడా మోదీ హవా మరోసారి వీస్తుంది మూడోసారి కూడా ఆయన మ్యాజిక్ మార్క్ని దాటేస్తారు బీజేపీతో పాటు ఎన్డీఏ నాలుగు వందల అంకెను కూడా చేరుకునే అవకాశం ఉందని అనేక సంస్థలు వెల్లడించాయి కానీ అందుకు భిన్నమైన ఫలితాలు మనం చూసాం కేవలం రెండు వందల నలభై స్థానాలకే బీజేపీ పరిమితం అయిపోతే మూడు వందల తొంభై వరకే ఎన్డీఏ చేరగలిగింది అంటే ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇస్తున్నటువంటి సర్వేలకి వాటి అంచనాలకి వాస్తవానికి చాలా దూరం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేకే సర్వే అత్యంత సంచలనం దాదాపుగా నూట అరవై సీట్లకు పైబడి టీడీపీ కూటమి దక్కించుకుంటుందని ఆయన చెప్పిన నెంబర్కి తగ్గట్టుగా సాధారణ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి హవా కొనసాగింది దాంతో కేకే సర్వేకి పూర్తి స్థాయి పారదర్శకత పక్కా విశ్వసనీయత ఉందన్న అంచనాలు వినిపించాయి కానీ అది గడిచిన నాలుగు నెలలకే ఇప్పుడు హర్యానాలో కేకే బోల్తా పడ్డారు ఆయన ఇచ్చినట్టుగా అరవై ఐదు స్థానాలు పైబడి కాంగ్రెస్ గెలుచుకుంటుందని లెక్కలిస్తే ఇప్పుడు అందులో సగమే కాంగ్రెస్ దక్కించుకోగలిగింది దాంతో కేకే సర్వేకి ఆయన అంచనాలకి ఆయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్కి వాస్తవానికి వైరుధ్యం చాలా ఎక్కువ కనిపించింది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆయన విజయం సాధించగలిగినట్టుగా కనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆయన చెప్పిన సీట్లలో దక్కినట్టుగా అయ్యింది దీంతో కేకే సర్వే కూడా విశ్వసనీయత కోల్పోతుందా అన్న అనుమానాలు ఉన్నాయి ఇక ఆరామ్ మొన్నటి రెండు వేల ఇరవై నాలుగో అసెంబ్లీ ఎన్నికల వరకు ఆరాంస్థాన్ సర్వే మీద అందరికీ పూర్తిగా నమ్మకం ఉండేది ఆరాంస్థాన్ సర్వే నెంబర్స్ ఇస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఫలితాలు ఉంటాయన్న అభిప్రాయం అత్యధికల్లో కనిపించేది కానీ ఆరామస్థాన్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో బాల్తా పడ్డారు తమ వైపు నుంచి తప్పు జరిగిందన్నట్టుగా ఆయన కూడా చెప్పుకొచ్చారు దీంతో ఆరామస్థాన్ కేకే వంటి రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా సర్వే సంస్థలు ఏవి కూడా వాస్తవ నెంబర్లకి దగ్గరగా కూడా రావట్లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది దీంతో ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేల విశ్వసనీయత క్రమంగా సన్నగిల్లిపోతుంది భవిష్యత్తులో అలాంటి సంస్థల మనుగడకి ఈ సెఫాలజీకి ఈ అంచనాలు ఇచ్చేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ మనుగడ ఉంటుందా లేదా అన్నది కూడా అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్